ఈరోజు బెండకాయ సాంబారు తయారు చేస్తాము బెండకాయ సాంబార్ తయారు చేసేందుకు బెండకాయల్ని ఇలా పీసులు పీసులుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బాండ్లీలో వేస్తూ ఉన్నాను ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం ద్వారా బంక రాదు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కోసం కావాల్సినవి కొబ్బెర గసగస కొత్తిమీర అల్లము పచ్చిమిరపకాయ టమాటాలు దీన్ని నైస్ గా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసి మొదట కొబ్బెర గసగసాలు వేసి తర్వాత టమాటాలు కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యింది ఇప్పుడు దీని తీస్తూ ఉన్నాను ఇప్పుడు కుక్కర్ లో కొద్దిగా ఆయిల్ వేస్తూ ఉన్నాను ఇంగువ ఆవాలు కరివేపాకు ఏదైతే గ్రేవీ కోసం మసాలాని మిక్సీకి వేసినామో దాన్ని ఇందులో వేస్తూ ఉన్నాను సాంబార్ పౌడర్ కూడా వేస్తూ ఉన్నాను సాంబార్ పౌడర్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టినాను కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత ఉప్పు దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బెండకాయని ఫ్రై చేసి ఉంచినాము ఏదైతే దాన్ని ఇందులో వేస్తూ ఉన్నాను మనకు ఎంత కావాలో అంత నీళ్లు చూసుకొని వేసుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ తీసుకోవాలి బెండకాయ సాంబార్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవచ్చు బెండకాయ సాంబార్ రెడీ